హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఫోటో షేక్ ఎఫెక్ట్ అనేది మన ఫొటోస్తో అదేవిధంగా మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడియో కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇన్స్టా ట్యాప్ అనేది కనుక ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి సో ఇక్కడ మనకు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాతకి పైన ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేయాలి అనుకున్నారో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే మల్టీ ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద క్లిక్ చేస్తున్నాను సో విధంగా క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి స్టార్టింగ్లో క్యాన్వస్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ క్యాన్వస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు వీడియో ఏ రేషియో కావాలో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి కానీ నైన్ ఇస్ట్ సిక్స్టీన్ రేషన్ సెలెక్ట్ చేసుకొని పైన మనకు స్కేల్ ఉంది కదా సో ఈ స్కేల్తో ఇలా మన ఫుటోని క్వాలంటీ ఇలా జూమ్ చేసుకోవచ్చు ఆ విధంగా ఫోటోని ఇలా పైకి కిందికి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా సో విధంగా మీరు క్వాలంటీ లైట్గా జూమ్ చేసుకోండి మీ ఫొటోని క్వాలంటే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాతకి మనం యాడ్ చేసుకున్న ఆ ఫోటోని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆ ఫోటోని సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి సో ఇలా వైట్లని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని చూడండి ఇలా వైట్లని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మనకి ఇక్కడ మ్యూజిక్ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన మై మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి మీ గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు ఏ సాంగ్ అయితే యూజ్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ఆ యూజ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఆ సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోతుంది ఆ సాంగ్ అనేది కొంచెం లెంత్ తక్కువగా ఉంది కదా సో నేను ఫోటోని కూడా కొంచెం తగ్గించుకుంటాను చూడండి మన సాంగ్ ఎంత లెంత్ అయితే ఉందో అంతే ఫోటో లెంత్ కూడా ఉంచేసుకోండి సో నేను ఫిఫ్టీన్ సెకండ్స్ సాంగ్ యూజ్ చేశాను కాబట్టి ఫోటోని కూడా ఫిఫ్టీన్ సెకండ్స్ ఏ ఉంచేసుకున్నాను సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మనకి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ టెక్స్ట్ అయితే ఎంటర్ చేయాలనుకున్నారో అక్కడ ఎంటర్ చేసుకోండి నేను ఇక్కడ ఎలన్ అనేసి రాస్తున్నాను సో విధంగా టెక్స్ట్ రాసిన తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ కలర్ మీద ట్యాప్ చేసుకొని వైట్ కలర్నే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ ఒపాసిటీ అని ఉంది కదా సో ఆ ఒపాసిటీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఒక ఐటీ ఫోర్ కానీ ఒక ఎయిటీ కానీ అలా ఇచ్చేసుకోండి ఒపాసిటీ అనేది సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఏ ఫాంట్ కావాలో ఆ టెక్స్ట్ మీకు నచ్చిన ఒక ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ బీ బాస్ రెగ్యులర్ అనే ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పైన రైట్టిక్ మీద ట్యాప్ చేసుకొని సో మీకు ఆ టెక్స్ట్ అనేది ఎక్కడ కావాలో అక్కడ ఇలా సెట్ చేసుకోండి మీ ఫోటోకి ఎక్కడ సెట్ చేస్తే బాగుంటుందో అక్కడే యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఈ టెక్స్ట్ మనం స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు ఉందో అన్ని సెకండ్ వరకు ఈ టెక్స్ట్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో విధంగా ఎక్స్టెండ్ చేసిన తర్వాతకి సో ఆ టెక్స్ట్ కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లోగా ఉండేలా చెక్ చేసుకోవాలి కొద్దిగా క్రాస్లో ఉంది కాబట్టి సెంటర్లో ఇలా యాడ్ చేస్తున్నాను సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి సో పైన మనకి ఇక్కడ సేవ్ అన్న బటన్ ఉంది కదా సో ఆ సేవ్ అన్న బటన్ మీద క్లిక్ చేసుకొని ఇంతవరకు వీడియోని మీరు సేవ్ చేసుకోవాలి మనకు ఆ షేక్ ఎఫెక్ట్ అనేది టెక్స్ట్ కూడా కావాలంటే కనుక సో ఇలా సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి దీన్ని డ్రాఫ్ట్లో పెట్టుకోండి ఈ వీడియోని సో ఇలా డ్రాఫ్ట్లో పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసుకొని సేమ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని పైన వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇప్పుడు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా ఇన్షార్ట్లో సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాతకి కావాలంటే ఇక్కడ మళ్ళీ క్యాన్వస్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఇప్పుడు కావాలన్నా రేషియోని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సో మనం నైన్టీ సిక్స్టీన్ ఇచ్చాం కదా మీరు కావాలంటే రేషియో చేంజ్ చేసుకోవచ్చు నేనైతే నైన్టీ సిక్స్టీన్ రేషియా చేసుకొని కొంచెం జూమ్ చేశాను కొద్దిగా సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి సో మనకు పైన ఫిల్టర్స్ అనే ఆప్షన్ చూడండి సో ఆ ఫిల్టర్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అనమాట మీరు ఏ ఎఫెక్ట్ అయినా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఇందులో సో ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా గ్లీచ్ అనేసి సో ఆ సెకండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసుకుంటే చూడండి ఇవన్నీ కూడా మనకు షేక్ ఎఫెక్ట్లే అనమాట సో ఇందులో మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు లాస్ట్లో జేపీ ఈజీ అని ఉంది చూడండి లాస్ట్లో సో దాని మీద క్లిక్ చేసుకోవా చూడండి మనకు కావాల్సిన ఎఫెక్ట్ అనేది మన ఫోటోకి యాడ్ అయిపోయింది చూడండి సో ఇక్కడ పైన మనకు వాల్యూమ్ అని ఉంది కదా సో అది మనకు స్ట్రెంత్ అనమాట మనకు షేక్ ఎఫెక్ట్ అనేది మీకు ఎంత స్ట్రెంగ్త్తో కావాలి ఫుల్గా కావాలా తక్కువ కావాలని ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పైన వాల్యూమ్లో సో ఇక్కడ జేపీజీ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ మీకు ఎంత కావాలో ఇచ్చేసుకొని ఆ ఎఫెక్ట్ కూడా టోటల్ మన సాంగ్ ఎన్ని సెకండ్ వరకు అయితే ఉందో అన్ని సెకండ్ వరకు ఆ ఎఫెక్ట్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అప్పుడే మీకు ఆ వీడియో షేక్ ఎఫెక్ట్ అనేది వీడియో మొత్తం కూడా వస్తూ ఉంటుంది టోటల్గా సో పైన సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్